వాడి ఫామ్ హౌస్ కు వెళ్ళి వాడితో కత్తిరిద్దాం. పద శశి. శశి శశి శశి, కనపడిందా? లేదండి, మావయ్య గారు. ఇప్పుడైనా అర్థమైందా ఆవిడ గారు మన కళ్ళు కప్పి బయటికి జంప్ అయిపోయిందని? అలా ఎందుకు చేస్తుందండి? పేరంటానికి రావడం ఇష్టం లేకపోతే అలాగే చేస్తుంది. ఇష్టం లేకపోవడం ఏంటండి? పేరంటానికి వస్తానని చెప్పింది కదా. రెడీ అయ్యి కూడా వచ్చింది కదా. తీరా బయలుదేరి వెళ్లబోయే ముందు ఇలా ఎందుకు చేస్తుంది? మీరేం కంగారు పడకండి, ఫోన్ చేసి కనుక్కుంటాను. ఛాన్స్ అయిపోయింది ఫోన్. ఏం చెప్తావు ఇప్పుడు? ఏమీ చెప్పను, ఫోన్ లిఫ్ట్ చేయను. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అరే అభి, నువ్వు చేయరా. మొగుడు చేస్తే అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తుందేమో. అలాగేనన్నా. మాట్లాడతావా మరి? మీ అన్నయ్య కాదు కదా. ఆ దేవుడు ఫోన్ చేసినా కూడా ఇప్పుడు మాట్లాడు. ముందు నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, తర్వాత ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి చెప్పుకుందాం. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. కట్టుకున్న మొగుడు గారు ఫోన్ చేసినా ఆవిడ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అది ఆవిడ గారి మనస్తత్వం. ఫోన్ సైలెంట్ లో ఉందేమో, చూసుకోలేదేమో అండి. ఇంత జరిగాక కూడా మీ కోడల్ని వెనకేసుకొస్తున్నావా? పేరంటానికి వెళ్ళడానికి బయలుదేరి మీ అందరిని ఇలా వెయిట్ చేయిస్తూ తను పాటికి తను ఫ్రెండ్స్ తో తిరగడానికి బయటికి వెళ్ళిందా? ఇంకా వెనకేసుకొస్తున్నావా? తను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందంటవా? ఖచ్చితంగా ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళింది. ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే కదా మాట్లాడడానికి రూమ్లోకి వెళ్ళి జంప్ అయిపోయింది. నిన్న కూడా ఒక ఫ్రెండ్తో మాట్లాడింది, ఎవరితోనో ఎక్కడికో వస్తానని చెప్పింది. నేను నా కళ్ళతో చూశాను. అబ్బా వస్తానులే, ఏడవకు. అలా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి మీరు ఒప్పుకోరని, మీతో పేరంటానికి వస్తానని చెప్పి మీతో పాటు రెడీ అయ్యి దొడ్డిదారిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంత చేసినా మీరు తనని క్షమిస్తారేమో, కానీ నేను మాత్రం క్షమించను. ఆ రోజు మనం కేకలేస్తున్నామని అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా తను తిరిగి వచ్చాక మళ్ళీ కేకలేస్తే మళ్ళీ చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈసారి తను పుట్టింటికి వెళ్ళడం కాదు, నేనే దగ్గరుండి తన్ని పుట్టింటికి తీసుకెళ్తాను. మీకో దండం, మీ కూతురుకో దండం రా బాబు. ఇంత గొప్ప కోడలు మాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళ నాన్నకు అప్పజెప్పొస్తా. రే రాఘవ, ఆవేశపడకురా. ఏం జరిగిందో ఏంటో తెలియకుండా అలా నోరు పారేసుకోవటం మంచిది కాదురా. ఏంటన్నయ్య, ఇంత జరిగినా కూడా మీకు మీ కోడల మీద కోపం రావట్లేదా? ఏం జరిగిందో మనకు తెలియదు కదా. తనొచ్చాక ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు దాని గురించి మాట్లాడచ్చు.
అప్పటి వరకు నువ్వు అనవసరంగా నూరు పారేసుకోకు. రజని, మీకు లేట్ అవుతుంది. మీరు పేరెంట్ అని